మొన్న ఓ 7 గంటలు వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ పనిచేయకపోతేనే తల్లడం మల్లడం అయినరు దునియాల పబ్లిక్. పొదుగాలకెళ్ళి పనిచేసినాక గప్పుడు నిమలబడ్డరు. ఫోన్లు చూడకుండా అస్సలు ఉండలేం మరి. ఎప్పుడు చూడు ఫోన్ల తలకాయ పెట్టే ఉంటారు. అసొంటిది ఒక వారము, ఒక నెల, ఒక ఏడాది ఇంటర్నెట్ రాకుంటే ఎట్లుంటుంది పరిస్థితి? వామ్మో, దునియా మొత్తం ఆగమాగమవుతుండొచ్చు. అయితే మొన్నటిదాకా ఇంటర్నెట్ అంటే గీలకు చాలా దూరం ఉండే, కానీ ఇప్పుడు పెద్దోళ్ళు, బుడ్డపోరలు, పడుచుపోరలు, ముసలోళ్ళు ఎవ్వరి చేతుల చూడు ఫోన్లే. అందరు ఫోన్లలో తలకాయ పెట్టున్నారు. అండ్ల వింతేమున్నది, అంతటా అట్లనే ఉన్నది కదా పరిస్థితి అంటారేమో. ఆదిలాబాద్ జిల్లాలో చిచ్చిదారి, సిహెచ్ ఖానాపూర్ చుట్టుముట్టు ఊర్లు గుట్టల కింద లోయలలో ఉండే వరకు సెల్ ఫోన్ సిగ్నల్లే రాకుండే నిన్న మొన్నటి దాకా. ఇక లాక్డౌన్ టైంలో బడిపోరలు ఆన్లైన్ క్లాసులు వినాలన్నా, ఊర్ లెవెల్ కన్నా ఏమన్నా అయితే అంబులెన్స్కు ఫోన్ చేయాలన్నా 4 కిలోమీటర్ల దూరం పోయి గుట్టలు ఎక్కాల్సిందే. అగో గా తిప్పలన్నీ తీరుస్తానికి ఓ స్వచ్ఛంద సంఘపోలు ఆ ఊర్లకు సెల్ ఫోన్ టవర్ వేసి ల్యాండ్ లైన్ ఫోన్స్ ఉంతా ఫ్రీగా పెట్టించిండ్రు. రాక రాక ఊర్లకు సిగ్నల్ వచ్చే వరకు గీ తీర్ల ఫోన్లలో తలకాయ పెట్టిండ్రు అన్నట్టు. ఇక ఈ అమ్మ సుట్టపోళ్లతోని ఫోన్లో మాట్లాడుకుంటే చిన్న మురిపేం కాదు. టెక్నాలజీ పెరిగి అంత డిజిటల్ అవుతున్న ఈ కాలంలో సుత ఇంకా ఇసొంటి పల్లెలున్నాయంటే ఈ ఏజెన్సీలలో పరిస్థితి ఎట్లున్నదో చూడుండ్రిగా. ఇన్నేళ్లకు ఊర్లకు సిగ్నల్ తీసుకొచ్చిన గా సంఘపోళ్లకు ఆ ఊరి పబ్లిక్ అంతా క్షణార్థులు చెప్తున్నారు.